సృష్టికర్త బ్రహ్మకు ఐదు ముఖాలుండేవా? చతుర్ముఖుడని వర్ణించబడే బ్రహ్మకు ఐదు ముఖాలుంటే మరి మరో ముఖం ఏమైనట్టు? దీని వెనుక పురాణాల ప్రకారం ఓ మహత్తరమైన గాథ. సృష్టికర్త బ్రహ్మకు ఐదు ముఖాలుండేవని, శివుడి ఆగ్రహం వల్ల బ్రహ్మ ఓ ముఖాన్ని కోల్పోవలసి వచ్చిందని, ప్రస్తుతం అలకానంద నదీ తీరంలో ఉన్న బ్రహ్మ కపాలం క్షేత్రంలోని శివలింగమే బ్రహ్మ కోల్పోయిన ఐదో ముఖమని పురాణ గాథ. అయితే శివుడికి ఆగ్రహం రావడానికి కారణమేంటి? బ్రహ్మ తన ఐదో ముఖాన్ని ఎందుకు కోల్పోవలసి వచ్చింది? బద్రీనాథ్ సమీపంలో ఉన్న బ్రహ్మ కపాలం దేవాలయానికి ఈ సంఘటనకు సంబంధమేమి? ఇదే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే దేవరహస్యం. సృష్టికర్త బ్రహ్మే పురోహితుడిగా మారి శివపార్వతుల కళ్యాణం జరిపిస్తున్న సమయం అది. ఆ సమయంలో వివాహానికి హాజరైన వారితో సహా సమస్త విశ్వం శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని కళ్లారా తిలకిస్తోంది. వివాహం జరిపిస్తున్న బ్రహ్మ కూడా కళ్యాణాన్ని కళ్లారా చూస్తున్నాడు. అయితే అంతకుముందు మన్మధుడి బాణం ప్రభావం వల్ల బ్రహ్మ ఐదు ముఖాల్లో ఊర్ధ్వముఖం మాత్రం కామ ప్రభావానికి గురై ఆ ప్రభావాన్ని ఇంకా కోల్పోలేదు. ఆ ప్రభావం వల్ల బ్రహ్మ యొక్క నాలుగు ముఖాలు శివపార్వతుల కళ్యాణాన్ని తిలకిస్తుంటే ఐదో ముఖమైన ఊర్ధ్వముఖం మాత్రం పార్వతీదేవి సౌందర్యానికి పరవశమై ఆమెనే చూస్తుడిపోయి అక్కడ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండిపోయింది. దీన్ని గమనించిన శివుడు తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడు. పార్వతి వంక చూస్తున్న ఊర్ధ్వముఖంపై పిడికిలతో ముష్టిఘాతాన్ని సంధించాడు. అత్యంత తీవ్రమైన శక్తి గల పరమశివుడి ముష్టిఘాతానికి తాళలేని బ్రహ్మ ఊర్ధ్వముఖం బ్రహ్మ శరీరం నుంచి విడిపోయి శివుడి చేయికి అతుక్కుపోయింది. ఎంత విదిలించినా, ఎంత వదిలించుకోవాలని శివుడు ప్రయత్నించినా ఆ ఊర్ధ్వముఖం మాత్రం శివుడి చేతి నుంచి వేరు కాలేదు. శివుడి చర్య బ్రహ్మహత్యా పాతకంగా పరిణమించి శివుడినే శాపగ్రస్తుని చేసింది. బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడే మార్గం కోసం, అలాగే తన చేతికి అతుక్కుని ఉన్న బ్రహ్మతల విడిపోవటం కోసం ఏం చేయాలో శివుడే స్వయంగా దేవతలందరినీ సలహా అడిగాడు. అందుకు దేవతలంతా కలిసి శివుడికి ఓ మార్గాన్ని సూచించారు. తన చేతికే అతుక్కుని పోయి క్రమంగా కపాలంగా మారిన బ్రహ్మముఖం వదిలించుకోవాలంటే అదే కపాలంలో భిక్షమెత్తుతూ ముల్లోకాలు సంచరించాలని, ఇలా చేయటం వల్ల బ్రహ్మహత్యా పాతకం వదిలిపోవడంతో పాటు కపాలం కూడా విడిపోతుందని దేవతలు చెప్పారు. దేవతల సలహా మేరకు శివుడు ముల్లోకాలు భిక్షమెత్తుతూ సంచరించసాగాడు. అలా భిక్ష కోసం సంచరిస్తూ హిమాలయాల్లోని కేదార్నాథ్ వద్దన్న శ్రీ మహావిష్ణువును చేరుకుంటాడు శివుడు. అప్పుడు శివుడు విష్ణు ఒకే చోట ఉండడంతో పాటు శివుడి హస్తస్పర్శతో పవిత్రంగా మారిన బ్రహ్మ కపాలం కూడా ఉంది. త్రిమూర్తులు కలిగిన ఈ ప్రదేశాన్ని పరమ పవిత్రంగా మార్చాలని విష్ణువు మనసులో కోరుకుంటూ శివుడి చేతిలో ఉన్న కపాలంలో భిక్ష వేశాడు. దీంతో ఆ కపాలం శివుడి చేతి నుంచి విడిపోయి శివలింగం రూపాన్ని సంతరించుకుని అలకానంద నదీ తీరంలో పడిపోయిందట. అలా ఏర్పడిన క్షేత్రమే బ్రహ్మ కపాలం అనేది పురాణ కథ. ఈ బ్రహ్మ కపాలం దగ్గర పితృదేవతలకు శ్రాద్ధకర్మ నివర్తిస్తే వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. శాపగ్రస్తుడైన బ్రహ్మకు భూలోకంలో ఎక్కడా దేవాలయం ఉండదు. అయితే బ్రహ్మ కపాలంలో ఉన్నది స్వయంగా బ్రహ్మముఖాల్లోని ఊర్ధ్వముఖమే కాబట్టి ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజిస్తే బ్రహ్మను పూజించినట్లేనని, ఈ విధంగా మరణించిన వారికి శాశ్వత బ్రహ్మలోకం ప్రాప్తించాలంటే బ్రహ్మ కపాలం దేవాలయం వద్ద పితృదేవతల శ్రాద్ధకర్మలు నడిస్తే సరిపోతుందని హిందువుల విశ్వాసం. అందువల్ల బ్రహ్మ కపాల క్షేత్రం పితృదేవతల శ్రాద్ధకర్మలకు అత్యంత యోగ్యమైన ప్రాంతం. ఇది బ్రహ్మ కపాలం దేవాలయం అనుకున్న రహస్యం. మళ్ళీ వచ్చే వీడియోలో మరో అద్భుతమైన దేవరహస్యం గురించి మాట్లాడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేము రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా?